ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రియ వీక్షకులకు అలాగే దేవుని సంఘమునకు ప్రభు పేట సమాధానం కలుగును గాక. మంచిది, దేవుని యొక్క వాక్యములోకి మనము ప్రవేశిద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయములో మనము కొన్ని విషయాలను నేర్చుకోవడానికి దేవుడు అవకాశాన్ని కల్పిస్తూ వస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారు లాజరు అను ఒక వ్యక్తిని మరణంలో నుంచి జీవంలోనికి దాడింపజేసిన తర్వాత ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి, ఆయనను కొనియాడడానికి కృతజ్ఞతాపూర్వకంగా విందును సిద్ధపరిచారు లాజరు గారి యొక్క కుటుంబం అంతా కూడా. లాజరు గారి కుటుంబం అంతా కూడా యేసుక్రీస్తు వారికి విందును సిద్ధపరిచి లాజర్ కూడా వారితో పాటు భోజనం చేస్తూ ఉంటే ఆ ప్రాంతాన్నంతటిని చూడడానికి అనేకులు ఆ యొక్క ప్రాంతానికి, ఆ యొక్క బేతనీయ ప్రాంతానికి తిరిగి రావడం అనేది జరిగింది. ఇక్కడ వారికున్న విలువైన వస్తువులను సైతం యేసయ్యకు సమర్పించినట్లుగా మనము మొదటి ప్యాసేజ్లో మనం చూస్తాం. తర్వాత రెండో ప్యాసేజ్లో మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు యెరూషలేములకు ప్రయాణమై వెళుతూ ఉన్నాడు. యెరూషలేములకు ప్రయాణమై వెళుతూ తన శిష్యులను పిలిచి, నాకు ఒక గాడిద పిల్ల అవసరమై ఉన్నది, మీరు పలానా చోటకి వెళ్ళండి, పలానా చోట ఖచ్చితంగా మీకు ఒక గాడిద పిల్ల కట్టబడి ఉండటం మీరు చూస్తారు, వాటిని విడిపించుకొని రండి. ఒకవేళ యజమాని అడిగితే అవి ప్రభువు కావాలి అన్న మాటను వారికి తెలియపరచండి, అప్పుడు యజమాని మమ్మల్ని అనుమతిస్తాడు తీసుకుని రావడానికి అన్న ఉద్దేశంతో శిష్యులు ఆ యొక్క గాడిదను గాడిద పిల్లను తీసుకుని వచ్చిన తర్వాత యేసుక్రీస్తు వారు గాడిద పిల్లను ఎక్కి యెరూషలేము ప్రాంతానికి ఒక జనసమూహముతో, అనేక మంది వ్యక్తులతో, వివిధమైన శబ్దాలతో యెరూషలేములోనికి ప్రవేశించడం అనేది మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ యేసుక్రీస్తు వారి యొక్క మరణము సమీపంగా ఉన్నదని యేసయ్య గ్రహించి ఉన్నాడు. ఒక వారంలో ఆయన మరణించబోతున్నాడు అన్న విషయాలను ఇక్కడ 12వ అధ్యాయం నుంచి సుమారుగా 21వ అధ్యాయం వరకు మనము ఈ యొక్క వచనాలను చూస్తాం. ఈ అధ్యాయాలన్నీ కూడా యేసుక్రీస్తు వారి జీవితంలో జరిగిన ఆఖరి వారం, ఆఖరి రోజులుగా మనకి కనపడుతూ ఉన్నాయి. యేసుక్రీస్తు వారు యెరూషలేములోనికి చాలా బాహాటంగా, ఒక విధంగా రాజు రారాజు వస్తున్నట్లుగా, అక్కడుంటున్న జనసమూహం అంతా కూడా ఆయనను హోసన్నను స్తుతి పాడుచు ఆయనను యెరూషలేములోనికి తీసుకుని వచ్చారు. ఆయనను రాజుగా కొనియాడుతూ, నువ్వు మాకు రాజుగా ఉండాలి, మెస్సయ్యగా ఉండాలన్న ఆలోచనతో ఆయనకు జయములు స్తోత్రములు తెలియజేస్తూ యెరూషలేములోనికి యేసుక్రీస్తు వారిని తీసుకుని రావడం జరిగింది. ఇది జకరియా గ్రంథంలో మనం చూసినట్లయితే 9వ అధ్యాయం 9వ వచనంలో యేసుక్రీస్తు వారు ఒక గాడిద పిల్లను ఎక్కి యెరూషలేములోనికి వస్తాడన్న విషయాన్ని చాలా స్పష్టంగా జకరియా ప్రవచిస్తూ ఉన్నాడు. ఆ ప్రవచన వాక్యమునంతటిని యేసుక్రీస్తు వారు ఇక్కడ నెరవేరుస్తూ ఉన్నాడు. సుమారుగా యేసుక్రీస్తు వారి గురించి అనేకమైన ప్రవచనాలు ఉంటే 50%, 50% మట్టికి మొదటి రాకడలో ఆయన నెరవేర్చడం జరిగింది. ఇంకొక 50% రెండవ రాకడలో యేసుక్రీస్తు వారు నెరవేర్చబోతూ ఉన్నాడు. ఇక్కడ చూసినట్లయితే ఈ పరిసయ్యుల్లో కానీ శాస్త్రుల్లో కానీ యేసుక్రీస్తు వారిని చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఈవెన్ లాజర్ను కూడా చంపడానికి వీరు వెనుకాడలేదు. ఎట్టకేలకు యేసుక్రీస్తు వారి అద్భుతకరుడైన యేసుక్రీస్తు వారిని, అద్భుతమైన లాజర్ని, ఇద్దరిని కూడా చంపేయాలన్న ఆలోచన కలిగి ఉన్నారు ఇక్కడ ఉన్న పరిసయ్యులు కానీ, సద్దుకయ్యులు కానీ, శాస్త్రులు కానీ, యాజకులు కానీ, ప్రధాన యాజకులు కానీ. ఎందుకనంటే వారు అనుకుంటున్న విషయం ఏంటంటే ప్రపంచం అంతా కూడా యేసుక్రీస్తు వారి వెనకాల వెళ్తున్నారు,
లోకమంతా కూడా యేసుక్రీస్తు వారు వెనకాల వెళ్తున్నారు. యేసుక్రీస్తు వారిని వారు రాజుగా చేస్తే మాకు రావాల్సిన ఘనత, మాకు రావాల్సిన ప్రభావము ఏమాత్రం కూడా జనుల దగ్గర నుంచి రానే రాదు అన్న ఉద్దేశంతో వారు ఒక అసూయ భావంతో, నాకు రావాల్సిన ఘనత, నాకు రావాల్సిన పేరు ప్రఖ్యాతులు, నాకు రావాల్సిన ప్రభావము, నాకు రావాల్సిన సంపద, నాకు రావాల్సిన ధనము ఇప్పుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళిపోతుంది అన్న ఉద్దేశంతో యేసుక్రీస్తుపై అసూయతో యేసుక్రీస్తు వారిని చంపడానికి, యేసుక్రీస్తు వారు చేసిన అద్భుతాలను చెరిపివేయడానికి ఆనాడు నాయకులు, ఆనాడు మతాధికారులు ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయినను ఆ జనసమూహం అంతా కూడా యేసుక్రీస్తు వారిని ఒక విజయోత్సవాహంతో యేసుక్రీస్తు వారిని యెరూషలేములోనికి తీసుకుని వెళ్ళడం జరిగింది. ఎరుగు వచ్చిన చూడండి, ఆ పండుగలో ఆరాధింపు వచ్చిన వారిలో కొందరు గ్రీసులు ఉండేది. యేసుక్రీస్తు వారు ఈ యొక్క పస్కా పండుగ అనేది దగ్గర పడుతుందన్న ఉద్దేశంతో బేతనీయ ప్రాంతానికి వచ్చాడు. అక్కడి నుంచి యెరూషలేం ప్రాంతానికి వెళ్తూ ఉన్నాడు. ఈ పస్కా పండుగ సందర్భంగా యూదులు వస్తారు, గ్రీసు దేశస్థులు కూడా వస్తారు. ఈ గ్రీసు దేశస్థులు రావడానికి గల కారణం ఏంటో తెలుసా? వీళ్ళు మతాన్ని మార్చుకున్నారు, వీళ్ళు యూదా మతాన్ని అంగీకరించిన వారు. ఒకప్పుడు గ్రీకులే, కానీ యూదా మతాన్ని అంగీకరించారు. ఒకప్పుడు మన అలాగా అన్యులమై ఉండి యేసుక్రీస్తు వారిని అంగీకరించామో అదేవిధంగా వీళ్ళు కూడా గ్రీసు దేశస్థులే కానీ ఇంకా అన్ని జనాంగమే కానీ యూదా మతంలోనికి మారే అవకాశము ఆనాడు కల్పించబడింది. ఆ విధంగా ఆ యూదా మతంలోనికి ఈ గ్రీసు దేశస్థులు కూడా, గ్రీకులు కూడా పాల్గొనడం అనేది జరిగింది. ఎందుకనంటే వీరు కూడా పస్కా పండుగను ఆచరించడానికి అర్హులై ఉన్నారు కాబట్టి పస్కా పండుగకు సంబంధించిన గొర్రెని కానీ మేకని కానీ ఎద్దుని కానీ కావలసిన వాటన్నిటిని వారు సమర్పించడానికి వారు యెరూషలేం ప్రాంతానికి వచ్చారు. ఈ పండుగలో ఆరాధించడానికి, పండుగలో పాల్గొనడానికి గ్రీసు దేశస్థులు కూడా ఆ ప్రాంతానికి రావడం అనేది మనము చూస్తున్నాం. 21వ వచనం చూస్తే వారు గలీలయలోని బెత్సయిదా వాడైన పిలుపునొద్దకు వచ్చి, ఎవరు వచ్చేటప్పుడు గ్రీసు దేశస్థులందరూ కూడా పిలుపు దగ్గరికి వచ్చారు. పిలుపు ఏ ప్రాంతం వాడో కూడా తెలియజేస్తున్నాడు. గలీలయా జిల్లాలోని బెత్సయిదా గ్రామానికి చెందిన వాడని చాలా స్పష్టంగా పిలుపు గురించి తెలియపరుస్తున్నాడు. ఎందుకు కొన్నిసార్లు కొంతమంది వ్యక్తుల పేర్లను చెప్పేటప్పుడు వాళ్ళ ఊరి పేరు కానీ లేదంటే వారి జిల్లా పేరు కానీ లేదంటే వారి ఇంటి పేరు కానీ తెలియపరచడానికి గల కారణం అంటే ఆ పేరుతో కొంత వివేకమంది అనేక మంది ఉండే అవకాశము ఉంది కాబట్టి ప్రత్యేకంగా వారిని గుర్తించడానికి ఆ ఇంటి పేరో లేదంటే ఊరి పేరో లేదంటే జిల్లా పేరో బైబిల్ గ్రంథంలో వ్రాయడం అనేది చేశారు. సో వారందరూ కలిసి, గ్రీసు దేశస్థులందరూ కలిసి పిలుపు దగ్గరకు వచ్చారు. పిలుపు దగ్గరకు వచ్చి ఏమన్నారు చూడండి, అయ్యా మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా, అంటే యూదులే మాత్రమే కాదు గ్రీసు దేశస్థులు కూడా యేసుక్రీస్తు వారి గురించి విన్నారు. ఈ లాజరు యొక్క అద్భుతాన్ని గురించి వారు విన్నారు. అందుకనే యేసుని చూడాలన్న ఆతృతతో, యేసుని చూడాలన్న ఆశతో వారు ఎదురు చూస్తూ పిలుపు దగ్గరికి వస్తే పిలుపు సమాధానం ఏం చెప్తున్నాడో చూడండి. పిలుపు వచ్చి ఆంద్రేయతో చెప్పను, ఆంద్రేయ పిలుపును వచ్చి యేసుతో చెప్పేది. యేసుక్రీస్తు వారు ఈ విషయాన్ని గమనించారు. చూడండి, పిలుపు ఆంద్రేయతో చెప్తే ఆంద్రేయ కూడా పిలుపుతో కలిసి యేసయ్య దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను చూడడానికి గ్రీసు దేశస్థులు వచ్చారు, నీతో మాట్లాడాలంట, నీతో సంభాషించాలంట, నువ్వు ఎలాంటి వాడో తెలుసుకోవాలంట అని వారు యేసుక్రీస్తు వారికి తెలియజేయగా యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు చూడండి, అందుకు యేసు వారితో ఇట్లనను, మనిషి కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. ఇప్పటి వరకు అద్భుతకరుడైన యేసయ్య ఒక వారు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయని మాటలను మాట్లాడుతూ ఉన్నారు. అప్పటి వరకు ఆయనను రాజుగా కొనియాడాలని, రాజుగా చేయాలన్న ఆలోచన కలిగి ఉన్న ఈ శిష్యులే కానీ ఆ యూదులే కానీ యేసుక్రీస్తు వారిని వెంబడి వెళ్ళిన వారే కానీ వారందరూ అనుకున్న విషయం ఏంటంటే, యేసయ్యను ఒక రాజుగా మేము చేయాలనుకుంటున్నాం, యేసయ్య రాజుగా ఉంటే మా బాధలన్నీ కూడా తీర్చబడతాయి, ఈ బానిసత్వం నుంచి కూడా విడుదల కలుగు చేయబడుతుంది అన్న ఉద్దేశంతో వారు యేసుని రాజుగా
పరిగణించాలని యేసుని రాజుగా చేయాలన్న ఉద్దేశంతో ఉన్నారు. కానీ యేసయ్య వారు ఊహించని మాటలను మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు ఊహించింది ఒకటైతే వాళ్ళు ఊహించని మాటలను యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. ఏమన్నా తెలుసా? మనిషి కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చినది. యేసుక్రీస్తు వారు ఎప్పుడైనా సరే తన్ను తాను చెప్పుకునేటప్పుడు, తన్ను గురించి తాను చెప్పుకునేటప్పుడు మనిషి కుమారుడు అనే మాటను ఉపయోగించాడు. అందుకనే మనిష్య కుమారుడు అని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. యేసుక్రీస్తు వారు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నదని ఆయనకి తెలుసు కాబట్టి, అయ్యా సమయం వచ్చేసింది, నేను కొన్ని రోజుల్లోనే పస్కా పండుగ దినమునే నేను చనిపోయే నేను మరణించవలసిన యేసయ్య చెబుతున్న మాట ఏంటంటే నేను మహిమ పడవలసి ఉంది, మహిమ పొందవలసి ఉంది. యేసుక్రీస్తు వారు ఆ విషయాన్ని తెలియపరుస్తే ఉన్నారు. చూడండి 24 వచనంలో, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. ఎందుకు ఈ ఉదాహరణ చెప్పానంటే యేసుక్రీస్తు వారు చనిపోబోతూ ఉన్నారు. ఎలాగైతే ఈ లోకంలో విత్తనాలు భూమిలో పడిన తర్వాత అవి చేస్తేనే మొలకెత్తడం అనేది జరుగుతుంది. ఆ మొలకెత్తడంతోనే అవన్నీ కూడా ఒక చెట్టుగా మారి ఫలితములు ఇవ్వడం అనేది, ఫలాలు ఇవ్వడం అనేది మనము చూస్తాం. సో ఈ లోకంలో ఏ విధంగా అయితే గోధుమ గింజైనా ఇంకే గింజైనా సరే ఖచ్చితంగా భూమిలో చావవలసి ఉంది. చచ్చిపోయిన తర్వాత అది ఫలితంలోనికి, ఫలింపులోనికి రావడం అనేది మనము చూస్తాం. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును. సో యేసుక్రీస్తు వారు చనిపోకపోతే మనకి నిత్య జీవం అనేది ఖచ్చితంగా ఉండేది కాదు. మనము ఆయనని ఒక్కనే, ఎందుకంటే నిత్యము జీవించేవాడు ఆయన మాత్రమే ఉన్నాడు కాబట్టి మనము ఆయనలోనికి ప్రవేశించే వారము కాం. సో నిత్యము జీవించేవాడు ఒంటిగా ఉండిపోతాడు ఒకవేళ యేసుక్రీస్తు వారు మరణించక పోతే. అందుకని ఏమనంటే గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును. సో ఆ గోధుమ గింజ చనిపోతేనే ఆ గోధుమ గింజలో నుంచి మొక్క బయటకు వచ్చి ఆ మొక్కలోంచి అనేక గోధుమ గింజలు బయటికి వస్తాయి. సో ఒకవేళ ఆ గోధుమ గింజ కనుక నేను చావను అనుకుంటే అది ఒక్కటే ఆ భూమిలో ఎంతకాలమైనా అలాగే ఉంటుంది. ఇక్కడ కూడా యేసుక్రీస్తు వారు నేను చావకపోతే నా నుండి నిత్య జీవాన్ని పొందుకునేవారు ఎవరు కూడా ఉండనే ఉండరు. నేను చనిపోవలసి ఉంది, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. విస్తారమైన గోధుమ గింజలను ఒక గింజ ద్వారానే దేవుడు ఫలితంలోనికి తీసుకుని వస్తాడు. ప్రపంచంలో అత్యున్నతమైన సృష్టి ఏ ఒక్క గింజతో అనేకమైన గింజలను బయటికి తీసుకుని రావడం, ఒక్క ఆదాముతో ప్రపంచాన్నంతటిని దేవుడు నింపడం అనేది దేవుని చూపించిన కృపయై ఉన్నది. చూడండి, ఇక్కడ గమనించినట్లయితే ఏ విధంగా అయితే ఒక గింజ చనిపోతేనే ఇంకా అనేక గింజలను ఫలితంలోనికి తీసుకుని రాగలదు, అదేవిధంగా యేసుక్రీస్తు వారు చనిపోతేనే అనేకులను నిత్య జీవమునకు వారసులను చేయగలడు. సో ఆయన ఎల్లప్పుడూ నిత్యము జీవించేవాడు కనుక ఆ నిత్యము జీవించే స్థితిలోనికి అందరిని తీసుకుని రావాలన్నదే ఆయన యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశమై ఉన్నది. సో ఆయన నిరంతరము జీవించేవాడు, మనం కూడా యేసుక్రీస్తు వారిని అంగీకరించిన వారందరూ కూడా నిరంతరము జీవిస్తారు. వారికి చావు అనేది లేనే లేదు, మరణం అనేది లేనే లేదు, దుఃఖం అనేది లేనే లేదు, ఏడుపు అనేది లేనే లేదు, వేదన అనేది లేనే లేదు అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అందుకే ఉన్నట్టు 25 వచనము, తన ప్రాణమును ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకును, ఈ లోకంలో తన ప్రాణమును దేశించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకునని మీతో నిశ్చయముగా చెబుచున్నాను. ఎందుకు ఈ ఉదాహరణలన్నింటినీ ఉపయోగిస్తున్నాడు అనంటే
వారందరూ ఎక్స్పెక్ట్ మాటలను యేసుక్రీస్తు వారు పలుకుతూ ఉన్నారు. వాళ్ళు అసలు ఊహించలేదు, అసలు ఈ మాటలు ఈయన పలుకుతారన్న ఆలోచన వారిలో లేనే లేదు. నేను చనిపోబోతున్నాను, నేను చనిపోతేనే అనేక మంది ఫలితంలోనికి వస్తారు, అనేక మంది నిత్య జీవానికి వారసులు అవుతారు. సో లోకమంతటి కోసం నేను చనిపోవలసి ఉంది, ప్రపంచానంతటిని రక్షించాలి అని అంటే నా చావు ఒకటే పరిష్కారమై ఉంది. సో నేను చనిపోతానే, నా ప్రాణాన్ని ఇస్తేనే ప్రపంచమంతా కూడా ప్రాణము కోసుకుంటుంది అన్న ఉద్దేశాన్ని యేసుక్రీస్తు వారు బయలుపరుస్తూ ఉన్నారు. తన ప్రాణమును ప్రేమించుకున్నవాడు దానిని పోగొట్టుకును, ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించేవాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకునని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. అంటే ఇక్కడ యేసుక్రీస్తుపై ఎటువంటి ప్రేమను చూపించాలో యేసుక్రీస్తు వారు తెలియజేస్తూ ఉన్నారు. అంటే ఒక వ్యక్తిని చాలా బాగా ప్రేమిస్తున్నాము అని అంటే, నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావు అంటే ఇతని కంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాను, ఈమె కంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాను అని తెలియచేయడానికి ఇక్కడ ద్వేషం అనే మాటను ఉపయోగించారు. అక్కడ చూడండి, తన ప్రాణమును ద్వేషించేవాడు నిత్య జీవం కొరకు దానిని కాపాడుతాడు. ఎందుకని ఈ మాటను ద్వేషించువాడు, ద్వేషము అనే మాటను ఎందుకు ఉపయోగించారు అని అంటే, ఒకటి రెండింటిని కంపారిజన్ చేసేటప్పుడు ఇది ఎక్కువ నాకు ఇది తక్కువ అని చెప్పడానికి ఆ తక్కువ ఉన్న దాన్ని నేను ద్వేషిస్తున్నాను అట్లుగా చెబుతారు. అంటే ఇక్కడ ఆలోచన చేయాల్సింది ఏంటంటే దీన్ని ద్వేషిస్తున్నట్లు కాదు, దీన్ని తక్కువగా ప్రేమిస్తున్నట్లు దాన్ని ఎక్కువగా. ఈవెన్ తల్లిదండ్రుల గురించి కూడా మాట్లాడుతున్నాడు, తల్లిదండ్రులు ద్వేషించిన వాడు నాకు పాత్రుడు కాదని యేసుక్రీస్తు వారు తెలియపరుస్తారు. ఇంకా ఆ విధంగా గమనించినట్లయితే ఎందుకు ఈ విషయాలను చెబుతున్నాడు అని అంటే, వారి కంటే ఎక్కువ ప్రధానమైన స్థానము దేవునికి మనము ఇవ్వాలి, వారి కంటే ఎక్కువగా దేవుణ్ణి మనము ప్రేమించాలి, వారి కంటే ఎక్కువగా యేసయ్యను మనము మనలోనికి తీసుకుని రావాలన్న ఉద్దేశంతో యేసయ్య ఈ మాటలను చెబుతున్నాడు. ద్వేషం అనే మాటను యేసయ్య ఉపయోగించడానికి గల కారణము ఒక వ్యక్తిని ద్వేషించమని దాని యొక్క ఉద్దేశము కాదు, ఆ వ్యక్తి కంటే మరీ ప్రాముఖ్యమైన వ్యక్తిని మనం ప్రేమించవలసి ఉంది. సో ఆ వ్యక్తి కంటే, తల్లిదండ్రుల కంటే అతి ప్రాముఖ్యమైన వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు, సహోదరుల కంటే అతి ప్రాముఖ్యమైన వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు, తన ప్రాణం కంటే ఎక్కువ ప్రాముఖ్యమైన వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇంకా ఏది 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 మాట్లాడినా సరే, లోకంలో ఉన్న ఆస్తుల గురించి మాట్లాడినా, మన సంబంధాల గురించి మాట్లాడినా, వాటన్నిటికంటే అతి ప్రాముఖ్యమైన వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకే ఈ విషయాన్ని చెప్తున్నాడు, తన ప్రాణమును ద్వేషించుకున్న వాడు దానికోసం కాపాడుకుంటాడు, వాడు నిత్య జీవాన్ని పొందుకుంటాడు. సో మీలో కూడా మీరు నన్ను వాటికంటే ఎక్కువగా ప్రేమించాలి, వాటికంటే ఎక్కువగా ప్రేమించాలి. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టు. ఎందుకు ఈ విషయాలను చెప్తున్నాను, యేసయ్య తన ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి గల కారణము లోకాన్ని అంతగా ప్రేమించాడు. తన ప్రాణం కంటే ఎక్కువగా లోకాన్ని ప్రేమించాడు కాబట్టి తన ప్రాణాన్ని ఇచ్చేయడానికి కూడా ఆయన సిద్ధపడ్డాడు. ఎందుకంటే ఈ ప్రాణం కంటే ఎవరు ఎక్కువ అయిపోయారు ఇప్పుడు, తన ప్రాణం కంటే ఎక్కువగా లోకస్తులను యేసయ్య ప్రేమించాడు. యేసుక్రీస్తు వారిని లోకానికి లోకానికి పంపించడానికి గల తండ్రి యొక్క ఉద్దేశం ఏమైందంటే మనందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకనే దేవుడు లోకంని ఎంతగానో. సో జాన్ 3:16 యోహాను సువార్త 3:16 మనం చాలా స్పష్టంగా చూస్తాం, లోకాన్ని ఎంతగానో ప్రేమించడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ యేసయ్య తన ప్రాణాన్ని కంటే లోకాన్ని ఎక్కువగా ప్రేమించాడు కాబట్టి ఆ లోకం కోసం తన ప్రాణాన్ని సమర్పించడం జరిగింది. సో అందుకని ఇక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు, మీ ప్రాణం కంటే ఎక్కువగా మీరు నన్ను ప్రేమించవలసి ఉంది. నేను ఎలాగైతే నా ప్రాణం కంటే ఎక్కువగా లోకాన్ని ప్రేమించానో, వారి కోసం నా ప్రాణాన్ని సైతం కూడా ఇవ్వడానికి నేను సిద్ధపడ్డానో, అదేవిధంగా మీరు మీ ప్రాణం కోసము దాన్ని కాపాడుకోవాలని, దాన్ని రక్షించుకోవాలని మీరు ప్రయత్నము చేయవద్దు. ఖచ్చితంగా దానికంటే ఎక్కువగా ప్రాణదాత అయిన యేసయ్యను మీరు ప్రేమించండి, ఆయనకు లోబడి ఉండండి, అప్పుడు మాత్రమే మీరు నిత్య జీవాన్ని
పొందుకుంటారు. అంటే యేసయ్యకి ఇవ్వాల్సిన ప్రాముఖ్యతను ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. 26 వచనం చూడండి, ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలనను, అప్పుడు నేను ఎక్కడ ఉందనో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని గణపరచును. అంటే ఒక వ్యక్తి తనను అంగీకరించిన ఎడల, ఒక వ్యక్తి తనను సేవించిన ఎడల, తాను ఎక్కడుంటాడో ఆ వ్యక్తి కూడా అక్కడే ఉంటాడు. అందుకనే ఆ నిత్య జీవంలోనికి యేసుక్రీస్తు వారు ప్రవేశించారు. మనం కూడా ఆ నిత్య జీవంలోనికి ప్రవేశించాలన్నది యేసయ్య ఉద్దేశమై ఉంది. సో వాళ్ళు ఊహించినది ఒకటి, గ్రీసు దేశస్థులు వారి దగ్గర రావడానికి గల కారణం, శిష్యులు వారి దగ్గరకు రావడానికి గల కారణం, ఏకైక కారణం ఈయన అద్భుతకరుడిగా కనబడుతున్నాడు, రాజుగా పరిపాలించే అవకాశం కూడా ఇతనికి ఉంది. అట్లాంటిది ఆయన నోట్లోంచి వచ్చే మాటలను వీరు జీర్ణించుకోలేక పోతున్నారు. అందుకనే చాలా స్పష్టంగా శిష్యులే కానీ అక్కడున్న యూదులే కానీ గ్రీసు దేశస్థులే కానీ కొంతవరకు వెనకాడడానికి గల కారణము యేసయ్య చెప్పిన మాటల్లోని అర్థాన్ని వారు సరిగ్గా గ్రహించలేకపోయారు. సో యేసయ్య చెప్పిన మాటల్లో వారు ఊహించని మాటలను యేసయ్య కొలకడం వలన వారి ఊహలన్నీ కూడా చల్లా చెదరులు అయిపోయాయి. సో నేను అనుకున్నది ఒకటి, అక్కడ అయినది ఒకటి అన్నట్లుగా యేసుక్రీస్తు వారు, యేసుక్రీస్తు వారు ఖచ్చితంగా ఎంత అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, మరణాన్ని సైతము కూడా అతీతముగా మార్చగలడు, ఒక వ్యక్తిని జీవంలోనికి దాటింపగలడైన ఈ యేసుక్రీస్తు వారు ఖచ్చితంగా రాజవుతే మనకి ఎటువంటి కొదువ ఉండదు. ప్రతి అవసరతను ఆయన తీరుస్తాడు. 5,000 మందికి ఆహారం పెట్టిన వాడు మనకందరికి ఇట్టే ఆహారము పెడతాడు. సో ఈ విధంగా ఎందుకంటే వారు కూడా ఒక రకమైన ఆలోచనలతో ఉన్నారు. ఎందుకంటే వారి జీవనోపాధి కూడా చాలా కష్టతరంగా మార్చబడింది. రోమియోల చేతిలో వారి జీవనోపాధి కూడా చాలా కష్టతరంగా మార్చబడింది. వాళ్ళు సంపాదించే రూపాయలు సైతం కూడా 75 పైసలు వాళ్ళకే పన్ను చెల్లిస్తూ ఉంటే వారికి 25 పైసలతో 25 పైసలతో వారేమీ జీవించగలరు. సో వారు కొనుక్కుంటా కూడా చాలా ఇబ్బందులు పడేవారు. ఆహారాన్ని సంపాదించుకోవడానికి, ఆహారాన్ని కొనుగోలు చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బందులను గురయ్యేవారు. అందుకనే యేసయ్య చేసిన అద్భుతము ఎంతగా వైరల్ అయిందంటే, ఎంతగా వ్యాప్తి చెందింది అనంటే, జరిగిన ప్రాంతంలో కొంతవరకు జరిగితే అది అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న ప్రాంతం అంతా కూడా చాలా విస్తృతంగా వ్యాప్తి జరిగింది. సో అందుకనే ఇక్కడ చాలా స్పష్టంగా తెలియజేయబడుతున్న విషయం ఏంటంటే, యేసయ్య వారి ఊహించని మాటలను, వారి ఊహించని ఉద్దేశాలను, వారు ఊహించని తలంపులను, వారు ఊహించని చిత్తాన్ని ఇక్కడ బయలుపరుస్తూ ఉన్నాడు. నేను చనిపోవలసి ఉంది, నా మరణము అతి సమీపంలో ఉంది, నేను లోకము నిమిత్తమే చనిపోవలసి ఉంది అన్న విషయాన్ని యేసయ్య చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. ఎవరైతే ఆయన సేవిస్తారు, ఎవరైతే ఆయనను అంగీకరిస్తారో, ఎవరైతే ఆయనను తన రక్షకునిగా అంగీకరిస్తారో, వారు ఖచ్చితంగా తమ ప్రాణాలను కాపాడుకుంటారు, వారి నిత్య జీవంలోనికి అడుగు పెడతారు. అదేవిధంగా ఆయన ఉండే స్థలంలో వారు కూడా ఉంటారు. ఈ వ్యక్తిని తండ్రి అయిన దేవుడు ఖచ్చితంగా కనపరుస్తూ ఉన్నాడు. 27 వచనం చూస్తే, ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది, నేనేమందను, తండ్రి ఈ గడియ తటస్థింపకుండునట్లు నన్ను తప్పించుము, అయినను ఇందుకోసరమే నేను ఈ గడియకు వచ్చితిని. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు వారు మరణం గురించి మాట్లాడుతూ నేను చనిపోవలసి ఉంది, అందుకే ఇప్పుడు నా ప్రాణము కలవర పడుచున్నది. ఒక మానవుడిగా తాను వెళుతున్న అగోని, తాను వెళుతున్న వేదన, తాను వెళుతున్న బాధ ఒకసారి వర్ణాతీతంగా మనకి కనబడుతూ ఉంది. నా ప్రాణం కలవరపడుచున్నది, నేను భయపడుచు ఉన్నాను, నేను ఏముందును, తండ్రి ఈ గడియ అసలు ఈ సమయం నాకు రాకుండా ఉంటే బాగుండు అన్న ఉద్దేశంతో యేసుక్రీస్తు వారు మొరపెడుతున్నారు. అయినను ఇందుకోసమే నేను ఈ గడియకు వచ్చితిని. ఒక పక్కన మానవుని ఆలోచన, ఇంకో పక్కన దేవుని ఆలోచన, ఈ రెండు కూడా
యేసు క్రీస్తు వారిని కలవర పెడుతూ ఉన్నాయి. ఓ పక్కన మానవుని ఆలోచన ఏంటంటే, అయ్యా నేను ఇది భరించలేను, ఇది చాలా ఘోరమైనది, ఇది చాలా బాధాకరమైనది, దయచేసి ఈ కడి నుంచి నన్ను తప్పించు. ఇటు పక్కన దేవుని ఆలోచన, నువ్వు ఖచ్చితంగా ఇందుకోసమే ఈ ప్రాంతానికి వచ్చావు, ఈ గడియకు వచ్చే ఈ సమయము చాలా దగ్గర పడింది, నువ్వు ఈ దీనికోసమే వచ్చావు, నువ్వు చనిపోవలసి ఉంది, అప్పుడు మాత్రమే ప్రపంచం అంతా కూడా రక్షించబడుతుంది. 28 వచనం చూస్తే, తండ్రి నీ నామము మహిమపరచుమని చెప్పను, అంతట నేను దాన్ని మహిమపరచి తిని మళ్ళా మహిమపడుతున్నాను. ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చాను. ఇక్కడ తండ్రితో యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నారు. యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తున్నట్లుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఏమని ప్రార్థన చేస్తున్నాడు అని అంటే, అయ్యా తండ్రి నీ నామం మహిమపరచమని యేసుక్రీస్తు వారు తండ్రితో చెప్తే, తండ్రి ఏమంటున్నాడు చూడండి, నేను దాన్ని మహిమపరిచితిని మరలా మహిమపడుతుందని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చాను. సో యేసుక్రీస్తు వారి చనిపోవటం వలనే తండ్రి యొక్క నామము మహిమ పరచబడుతుంది. యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడై తిరిగి లేవడంతోనే యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి యొక్క నామము మహిమ పరచబడుతుంది. అందుకనే ఉన్నంటే, నేను దాన్ని మహిమపరచితిని అదేవిధంగా మరలా నేను దాన్ని మహిమపరుతును అని యేసుక్రీస్తు వారికి ఒక శబ్దము ఆకాశం నుండి పలిగినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు వారి గురించి తండ్రి వివిధ రకాలుగా డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇచ్చిన విషయాలను మనము చూసాం. ఈయన అందు నేను ఆనందిస్తున్నానని, బాప్తిసం తీసుకున్న సమయంలో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సో ఆ విధంగా తండ్రి రూఢిపరుస్తున్న, నేను ఈ వ్యక్తిని పంపించాను, నేను నా కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాను, ఈయన ద్వారా నా ప్రణాళిక అంతరిని నెరవేర్చబోతున్నాను అన్న విషయాన్ని ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఆయన బయలుపరుస్తూనే ఉన్నాడు. 29 చూస్తే, కాబట్టి అక్కడ నిలుచుండు వినిన జన సమూహము ఉరిమెను అనిరి. అక్కడ నిలుచున్న వారందరూ కూడా ఈ యేసుక్రీస్తు వారు ప్రార్థిస్తున్న విషయము గమనించారు, ఆ శబ్దం విన్నారు. వారు కూడా విని ఏమనుకున్నారంటే, ఒక ఉరిమిందేమో ఒక అన్న ఉద్దేశంతో వారు ఉన్నారు. మరి కొందరు ఏమంటున్నారంటే, దేవదూత ఒకడు ఆయనతో మాట్లాడారు. సో తండ్రి అనేక సార్లు సాక్ష్యం ఇస్తూనే ఉన్నాడు. ఇక్కడ తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు వారి గురించి సాక్ష్యం పలుకుతూనే ఉన్నాడు. సో ఆ విషయాన్ని కొంతమందికి ఒక్కో రకంగా అర్థమై ఉంది. మనమన్నా అలాగే అనుకుంటాం. డైరెక్ట్గా స్వర్గంలో నుంచి ఆకాశంలో నుంచి ఒక స్వరం వినపడడం అనేది, సో చాలాసార్లు నమ్మశక్యంగా ఉండదు. అందుకని ఏదన్నా ఖచ్చితంగా ఏదైనా శబ్దం వస్తే ఏదైనా ఉరుము ఉంటుంది, లేదంటే లైట్నింగ్ ఏమైనా వచ్చి ఉంటుంది అన్న ఉద్దేశంతో మనము ఉంటాం. మరికొందరు దేవదూత ఒకడు ఆయనతో మాట్లాడానని ఒక్కొక్కరు ఒక్కొక్కరు అభిప్రాయాన్ని తెలియపరుస్తున్నారు. కొంతమంది ఏమో మేఘం ఉరిమిందన్నారు, మరికొందరు ఏమో దేవదూత అతను ఆయనతో మాట్లాడుతున్నారని మరికొందరు. అందుకు యేసుక్రీస్తు వారు ఏమన్నారు తెలుసా, ఈ శబ్దము నా కొరకు రాలేదు, మీ కొరకే వచ్చాను. ఈ శబ్దం నా కోసం అయితే రాలేదు, మీ కోసమే వచ్చింది. మీ కోసమే నేను ఈ లోకానికి వచ్చాను, మీ కొరకే ఈ శబ్దము మీతో మాట్లాడుతూ ఉంది. మీ కోసము నా ప్రాణాన్ని ఇస్తేనే తండ్రి అయిన దేవుడు మహిమ పరచబడతాడు. 31 చూస్తే, ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది, ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును. ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది. చూడండి, ఈ మాట తీర్పు జరుగుచున్నది అనే మాటను మనం గమనించినట్లయితే, తీర్పు ఈ లోకంలోనే దేవాదేవుడు తీరుస్తూ ఉన్నాడు. వీళ్ళు పాపులు అని, వీళ్ళు పరిశుద్ధులని ఆయన సపరేట్ చేస్తూనే ఉన్నాడు. వీళ్ళు గొర్రెలు, వీళ్ళు మేకలు అని ఆయన ఆల్రెడీ తీర్పు తీరుస్తూనే ఉన్నాడు. కొన్ని